సచిన్ టెండూల్కర్ అప్పట్లో భారతీయ యువతకు ఆరాధ్యుడు, ప్రత్యేకించి క్రికెట్ ప్రేమికులకు దేవుడు. కానీ ఓ సీజన్లో తరచూ విఫలమయ్యేవాడు, త్వరగా అవుట్ అయ్యేవాడు. తను అకస్మాత్తుగా ఫామ్ ఎందుకు కోల్పోయాడో సచిన్ కూడా అర్థం కాలేదు. చెన్నైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్, సచిన్ అక్కడికి వెళ్ళాడు. తాజ్ కోరమండల్ హోటల్లో బస, హాలులో ఓ చోట నిలబడి ఉన్నప్పుడు యూనిఫామ్లో ఉన్న ఆ హోటల్ ఉద్యోగి ఒక ఆయన వచ్చాడు. తను సచిన్ వయసే. సచిన్ను దగ్గరగా చూసినందుకు కళ్ళు వెలిగిపోతున్నాయి. పేరు గురుప్రసాద్. సచిన్ను ఓ క్షణం ఆపి ఆటోగ్రాఫ్ అడిగాడు. అడగనైతే అడిగాడు, కానీ ఆ టైంకు తన దగ్గర ఆటోగ్రాఫ్ బుక్ కానీ కాగితం ముక్క కానీ లేవు. బీట్ బుక్ ఉంటుంది, హోటల్ డ్యూటీలో అది ఓ భాగం. అందులో ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. నేను విషయం చెప్తాను, వింటారా సార్ అన్నాడు. సచిన్ విసుక్కోకుండా చెప్పు బ్రదర్ అన్నాడు. సచిన్ పాజిటివ్ రియాక్షన్ చూసి గురుప్రసాద్ సంబరపడుతూ చెప్పాడు, ఇలా, మీరు ఎప్పుడైతే ఆర్మ్ గార్డ్ ధరిస్తున్నారో అప్పుడే మీ బ్యాటింగ్ స్వింగ్ మారిపోతున్నది. మీ బ్యాటింగ్లో తేడా వస్తున్న తీరును గమనించడానికి నేను అనేకసార్లు మీ బ్యాటింగ్ వీడియోలు రివైండ్ చేసి చూశాను అని చెప్పాడు. సచిన్ ఒక్కసారి స్టన్ అయ్యాడు. నిజమా? గ్రౌండ్ నుంచి రూమ్కు వచ్చాక తన ఎల్బో గార్డ్ జాగ్రత్తగా పరిశీలించాడు. తర్వాత అవసరమైన ప్యాడింగ్, తన చేతికి సరిపడే సైజులు కాస్త మార్పించుకున్నాడు. డిసెంబర్14 సచిన్ ఇదంతా గుర్తు చేసుకున్నాడు. ఓసారి ఆ వీడియో ఇంటర్వ్యూలోని ఓ బీట్ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఆ ఫ్యాన్ ఒక్కడే నా బ్యాటింగ్లో మార్పుకి కారణాన్ని గుర్తించి చెప్పాడు. అవకాశం దొరికితే ఆ ఫ్యాన్ను ఓసారి కలుసుకోవాలని ఉంది, నెటిజన్లు ఎవరైనా సహాయపడతారా అని అడిగాడు. సాక్షాత్ సచిని అడిగితే భారతీయ క్రికెట్ ప్రేమికులు ఆగుతారా, ఇక సెర్చింగ్ మొదలైంది. యువర్ బ్యాట్ స్వింగ్ చేంజ్డ్ బిట్. సో ఐ సెడ్ యెస్, యునో, యు ఆర్ ది ఓన్లీ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూస్ ఫిగర్డ్ అవుట్ దాట్, బట్ యూ వోంట్ బిలీవ్ దాట్. యునో, ఆఫ్టర్ దాట్ ఐ యాక్చువల్లీ కేమ్ బ్యాక్ టు ద రూమ్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఐ క్యారీడ్ మై ఎల్బో గార్డ్ అండ్ ఐ రీడిజైన్ మై ఎల్బో గార్డ్ according to the correct size and the amount of padding and where the strap should be and all that, and I played, but he was the only one.